అన్నారు. తెలుగుపై పట్టు తక్కువ ఉన్నప్పటికీ భారతీయ వర్ష అనే పేరుతో గద్య పద్య కావ్య గ్రంథాన్ని పూర్తి చేశారు. ప్రపంచం 1265 పేజీలు తెలుగు గ్రంథంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మాతృభాషపై మమకారం తగ్గిపోతున్న రోజులివి. ముఖ్యంగా తెలుగు భాష పట్ల తెలుగు భాషకు సంబంధించిన వ్యక్తులకే పెద్దగా ఆదరణ అభిమానం కొరబడుతుంది. అంతా ఇంగ్లీష్లోనూ ఈజీగానూ మాట్లాడటం నేర్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నేటికీ కూడా తెలుగు భాష అన్నా తెలుగు భాషలో ఉన్నటువంటి పద్యాలన్నా కావ్యాలన్నా అంతో అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మహా న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద పద్య గద్య కావ్యాన్ని రాశారు భారత వర్ష. దాదాపుగా 1265 పేజీల గ్రంథం ఇది. అంటే ప్రపంచంలోనే తెలుగు గ్రంథాల్లో దాదాపుగా కూడా ఇదే అతిపెద్ద గ్రంథంగా నిలవబోతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి పరిశీలనలో ఈ భారత వర్ష ఉంది. ఇది గద్య పద్య కావ్యం 1265 పేజీలు. సహజంగా ఇంత పుస్తకాలు రాయటానికి సంవత్సరాలు కాలం పడుతుంది. కానీ అతి తక్కువ కాలంలోనే అతి పెద్ద తెలుగు గ్రంథాన్ని రచించినటువంటి ఒక తెలుగు భాష అభిమాని, ఆయన పేరు వెంకట ప్రసాద్. కానీ ఆయన పెన్ నేమ్ పూలబాల వెంకట ప్రసాద్. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే ఆరు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆరు దేశాలకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నడుపుతున్నారు. అటువంటి ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ కూడా మాతృభాషపై మమకారం చంపుకోకుండా నేటికీ కూడా మాతృభాషలో ఉన్నటువంటి పద్యాలు కానీ కావ్యాలు కానీ ఈ తరాలకు అందించాలని ఒకే ఒక సదుద్దేశంతో ఇంత పెద్ద గ్రంథాన్ని రాశారు. ప్రస్తుతం మన దగ్గర పెన్ నేమ్ పూలబాలగా ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వెంకట ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఆయనకి మాతృభాష మీద ఉన్నటువంటి మమకారం ఏంటి, అంత ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ కూడా ఇంత గ్రంథం ఎలా రాయగలిగారు, అసలు గిన్నీస్ బుక్ పరిశోధనలో ఎప్పటిలోగా దీనికి సంబంధించినటువంటి రికార్డులు వస్తాయని కూడా ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి వెంకట ప్రసాద్ గారు. నిజంగా మీ బుక్ మాకు పట్టుకుంటాకే ధైర్యం సరిపడలేదు, అంత పెద్ద పుస్తకం. నిజంగా ఇందులో గద్యాలు పద్యాలు కావ్యాలు అన్నీ ఉన్నాయని చెప్పారు అండి. ఎప్పుడో మేము చదువుకున్న రోజుల్లో చెప్పేవారు ఛాందస్సులు ఇవన్నీ ఇప్పుడు మా వాళ్ళు కాదనుకోండి. సరే, ఎందుకని ఇంత పెద్ద పుస్తకం రాయాలని భావించారు, లేదా బుక్ రాయటం మొదలెట్టిన తర్వాత అనుకోకుండా ఇంత పెద్ద పుస్తకం అయిపోయింది? రెండు కూడా నిజమేనండి. మీరు చెప్పిన మొదటి విషయం అనుకోకుండా రాయడం అనేది కొంత జరిగింది. అలాగే మరి భాష మీద ఉండేటువంటి ప్రేమతో కూడా రాయడం జరిగింది. మీరు ఇందాక చెప్పారు ఎత్తడం చాలా కష్టంగా ఉందని. అది మనకి శ్రీకృష్ణ తులాభారంలోని తులసి ఆకృతి తూగినట్టుగా ప్రేమ అంటూ ఉంటే అక్కడ భక్తి చెప్పారు. ఇందులో తులాభారం నాటకం కూడా ఉంటుంది. నా స్టైల్లో నేను నా పద్యాల్లో రాశాను. ఇప్పుడు ప్రేమతోనే ఈ పని అంతా నేను చేశాను. నిజంగా చెప్పాలంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ నాది. చాలా కాలం నుంచి వృత్తి విదేశీ భాషలు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఇది రాయడం వలన నాకేదో వస్తుందని కాదు, ఆ ప్రేమ ఉండేటువంటి సమయాన్నంతా దీనికి పెట్టాలి అని, ఈ వయసు వచ్చిన తర్వాత అయినా మాతృభాషకు ఏదైనా పనిచేసి చూడాలి అని చెప్పి ఇది చదువుతున్నంతసేపు నిజం చెప్పాలంటే ఈ హృదయానందాన్ని దేంతో పోల్చడానికి సరిపోదు. సార్ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఖచ్చితంగా కూడా మీ భారత వర్ష అనే బుక్ ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు కూడా సాధించాలని మీకు మహానిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తం మీద వెంకట ప్రసాద్ గారి యొక్క అభిప్రాయం. అయితే పుస్తకాలు రాయటాకైతే ఆయన చాలా శ్రమించానని చెప్తున్నారు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా అంతగా సాంకేతిక పరిజ్ఞానం ఆయనకి టైపింగ్లో లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను. అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నిద్రలేములు మానేసి తెలుగు భాషపై మమకారంతో, తెలుగు భాషపై మక్కుతోటి, తెలుగు భాషలో ఉన్నటువంటి పద్య గద్య కావ్యాలపై ఉన్నటువంటి ప్రేమతోటే ఈ బుక్ను రాశానని చెప్తున్నారు. వృత్తిరీత్యా ఉన్న ఆరు దేశాలు ఇంగ్లీష్ని నేర్పే వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మాతృభాష అనేది ఎప్పటికీ మమకారమనే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన ఆశయం నెరవేరుతుంది, ఆయన పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డులోకి ఎత్తుందని కూడా మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహా న్యూస్, విజయవాడ.